ఈ నెల 10న సిద్దిపేటలో నిర్వహించే బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభ ఏర్పాట్లను మాజీ మంత్రి హరీష్ రావు, సుడా మాజీ చైర్మన్ రవీందర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రవీందర్రెడ్డి రాజనర్సులు మాట్లాడుతూ, లక్ష మందికి పైగా పార్టీ శ్రేణులు అభిమానులను ఈ సభకు తరలించనున్నట్లు వారు తెలిపారు. ఎండలు మండుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా చలువ పందిళ్లు, టెంట్లు, మంచినీటి వ్యవస్థలు, సభకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వారు తెలిపారు. 10వ తేదీన జరిగే సభకు సిద్దిపేట నలుదిక్కుల నుండి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. సభ రేపు జరగబోయే 13 తారీఖున ఎన్నికకు రాష్ట్రానికి ఆదర్శంగా ఈ సిద్దిపేట సభ జరగబోతున్నది. నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు సిద్దిపేటకు వచ్చినా ప్రజలు బ్రహ్మరథం పట్టిండ్రు. మీటింగ్ పెట్టినా రాష్ట్రంలో ఎక్కడ లేని జనం సిద్దిపేటనే వస్తారు. ఓట్లు పెట్టినా రాష్ట్రంలో ఎక్కడ లేని ఓట్లు కూడా సిద్దిపేటనే ఇస్తారు. అదంతా దేశంలో ఉన్న నాయకులకు తెలుసు, రాష్ట్రంలో ఉన్న నాయకులకు తెలుసు. రేపు 13వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికకు నిజంగా కూడా ఇక్కడున్న కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సమాయత్తం అవుతున్నారు. దాదాపు సిద్దిపేటలో జనం పట్టనంత జనం వచ్చే పరిస్థితి ఉన్నది. దాదాపు 60-70 వేలతో వస్తామని సభ ఏర్పాటు చేద్దామంటే మేమెందుకు రావద్దు అని చెప్పి ఊళ్ళ కూళ్ళ ఉన్న జనమంతా మేము వస్తామని చెప్పి స్వచ్ఛందంగా వస్తాం. మేము మా సార్ను చూడాలి, మా సార్కు ఈ టైంలోనే మేము అండగా ఉండాలి. ప్రభుత్వంలో ఉన్నప్పుడైనా ఉద్యమంలో ఉన్నప్పుడైనా వెంబడి ఉన్నాం. ప్రభుత్వం లేకపోయినా మా సార్ను మేము కాపాడుకుంటామని చెప్పి ఊళ్ళ కూళ్ళ ఒకటవుతున్నాయి.